పోల్స్ లీక్ అయ్యాయి. ఎవరు గెలుస్తారన్నది క్లియర్ కట్ గా ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన పార్టీల నేతలకు జాతీయ మీడియా సంస్థలు రూపొందించాయి. అందుకే జగన్ అంత ధీమాగా ఐపాక్ కార్యాలయానికి వెళ్లి మనం గెలుస్తామని చెప్పి చిల్లవడానికి విదేశాలకు వెళ్లిపోయారు. ఇక చంద్రబాబుకు ఎగ్జిట్ పోల్స్ ను జాతీయ మీడియా సంస్థలు చెవిన వేయగానే ఏం చేయాలో తెలియక పాలపోక సైలెంట్ గా విదేశాలకు చెక్కేశారు. కనీసం గెలుపుపై ధీమాను కూడా చంద్రబాబు వ్యక్తం చేయకపోవడానికి కారణం ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ కూటమి ఓటమి పాలవుతుందని తెలియడమేనట. అందుకే ఏం మాట్లాడకుండా విదేశాలకు పారిపోయాడో చంద్రబాబు. ఫలితాల రోజు వస్తాడో రాడో మరి. వైసీపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అన్ని జూన్ 1న తేటతెల్లం చేయబోతున్నాయి. అందుకే జగన్ అంత ధీమాగా విజయంపై భరోసాని నింపి విదేశాలకు తమ కూతుళ్లను చూడడానికి వారితో సరదాగా గడపడానికి వెళ్లారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎగ్జిట్ పోల్స్ లో టీడీపీ కూటమి ఓటమి తప్పదని తెలియడంతో ఇక చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా సైలెంట్ అయిపోయి ఎవరి దారిన వారు అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన పరిస్థితి నెలకొంది.